వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా గత కొంతకాలం నుండి ప్రేమించుకుంటూ డేటింగ్ చేసుకొని రీసెంట్గానే ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జంట ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్తో పరిచయం అవ్వకముందే నిహారికాకి బెస్ట్ ఫ్రెండ్ అట వీళ్ళిద్దరి పరిచయం ఒక జిమ్లో ఏర్పడింది ఆ పరిచయం కారణంగానే లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకి కూడా దగ్గరైంది అనంతరం వరుణ్ తేజ్తో స్నేహం పెరిగి మిస్టర్ చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది ఈ సినిమా సమయంలో ఏర్పడిన వీళ్ళిద్దరి స్నేహం అంతరిక్షం సినిమా సమయానికి ప్రేమగా మారింది అనంతరం ఆరేళ్ల డేటింగ్ చేసుకున్న తరువాత ఇప్పుడు అగ్ని సాక్షిగా పెళ్లి ద్వారా ఒకటయ్యారు ఇదంతా పక్కన పెడితే పెళ్లి తరువాత లావణ్యత్రిపాటి సినిమాలు వద్దు అనుకుంది ఆలస్యం చేయకుండా వెంటనే సంతానం పొందాలని నిర్ణయించుకుంది కానీ నిహారిక కోసం కొన్ని నెలలు సంతానం పొందాలనే ఆలోచనని పక్కన పెట్టనుంది అని తెలుస్తుంది కెరియర్ పరంగా పెద్ద సక్సెస్లు చూడని నిహారిక ఇప్పుడు సినిమాలోనికి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది కేవలం నటిగా మాత్రమే కాకుండా కూడా పలు సినిమాలను నిర్మించాలని అనుకుంటుంది అందులో భాగంగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిని తన కోసం ఇద్దరూ కలిసి తన ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసిందట అందుకు లావణ్య మరియు వరుణ్ ఇద్దరు కూడా సంతానం పొందాలనే ఆలోచనని కొద్ది రోజులు పక్కన పెట్టి లావణ్య త్రిపాఠి ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట వరుణ్ తేజ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అలా నిహారిక కోసం లావణ్య ఈ త్యాగం చేసింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది